లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లోనూ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు లక్షలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకుంటారని, నిర్మాణం పూర్తయిన వాటిని కూల్చడం సరికాదన్నారు. ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. నేను గత 4 రోజుల కిందట కూడా ప్రధానంగా ఏంటంటే మా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లా అంటే ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గము నా కాన్షియస్తో పాటు పడంచెరు నియోజకవర్గము అట్లాగే జహీరాబాద్ కూడా బాగా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఉంది. పడంచెరులో ఉంది సంగారెడ్డి అండ్ నర్సాపూర్ పార్ట్ ఆఫ్ ఆందోళన. సంగారెడ్డి జిల్లాలో ఇంక్లూడింగ్ నారగేడ్ ప్రాంతాల్లో కూడా అటు సైడ్ కూడా ప్రధానంగా సమస్య ఏంటంటే ఈ గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము ఈ మున్సిపాలిటీలో కట్టుకుండా ఉన్నటువంటి ఇల్లీగల్ లేఅవుట్లకు అంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేయడము అట్లాగే బిల్డింగ్స్ కూడా అంటే ఇల్లీగల్ లేఅవుట్లలో కట్టుకున్న బిల్డింగ్స్ సంబంధించి పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగ్స్ కూడా ఇట్లా కట్టుకున్న చరిత్ర మన ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఉంది. ఒక మున్సిపాలిటీ కాదు, ఇది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉంది. ప్రధానంగా మా ఈ హెచ్ఎండే సరౌండింగ్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అయిన తర్వాత ఇంకా చాలా డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వంలో ఈ యొక్క లేబర్ల పర్మిషన్ రాకపోవడం వల్ల రియల్ ఎస్టేటర్లు అమ్మడము అందరు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ప్లాట్ కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో అందరూ కొనుక్కోవడం జరిగింది. సరే ఏదైనప్పటికీ కూడా బిల్డర్లు అమ్మేసారు, ప్రజలు కొనుక్కున్నారు, ఏది లేబర్లు అది ప్లాట్లు కొనుక్కున్నారు. నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లేఖ ఏం రాసిందంటే దయచేసి ఎట్లయితే మున్సిపాలిటీలలో మీరు రెగ్యులరైజ్ చేస్తున్నారో కట్టుకున్న బిల్డింగ్లకు ప్లాట్లకు ఎట్లయితే మీరు ప్రభుత్వము కొంత డబ్బు కట్టించుకుని ఎట్లయితే చేస్తారో అట్లనే గ్రామ పంచాయతీల్లో హెచ్ఎండీ పరిధిలో కానీ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో లేఅవుట్ లేని ప్లాట్లకు కొనుక్కున్న వాళ్లకు వెసులుబాటుగా రిక్లరైజ్ చేయండి. ఇందులో ఎందుకంటే నేను పడించేరు ప్రాంతంలో సంగారెడ్డి చౌరస్తా కంది ప్రాంతంలో చాలా మట్టుకు అధికారులు డిపిఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిపిఓ నుంచి కూడా వాళ్ళు ఈ ఇల్లు కూడా గులగొట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇస్నాపూర్లో కూడా మొన్న గులగొట్టిన అతను సంగారెడ్డి కూడా గులగొట్టిన బిల్డింగ్స్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇల్లు బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళు లోన్లు పోయి వాళ్ళ పాపం ఒక 10 లక్షలు ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంటే అదనంగా 50 లక్షలు లోన్ తెచ్చుకొని 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు పంచాయతీరాజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళంతా డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇస్తూ కూలగొడుతున్నారు. అసలుకే ఆర్థిక భారం ఎక్కువ లేని వాళ్ళు ఇల్లీగల్ లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్న కారణం ఏంది? 40 లక్షల ప్లాట్ ఉంటే 20 లక్షలు కొనుక్కుంటున్నారు అని విసులుబాటు అక్కడ. కాబట్టి ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకు తగ్గట్టుగా పరిపాలన అందించాల్సింది పోయి ప్రభుత్వం తగ్గట్టుగా ప్రజలు పాలనలో పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ తప్పు ఇప్పుడుదే కాదు, గత సమయంలో ఈ లోపాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు కూడా ఇదే ఈ లేవట్ల పంచాయతీ ఉంది, ఇప్పుడు అదే పంచాయతీ ఉంది, ఇది మొదటి నుంచి వస్తుంది మన రాష్ట్రంలో. కాబట్టి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మొన్న లెటర్ రాసిన తర్వాత కూడా మాకు ఇంకా ఆ ప్రాంతంలో కూలగొట్టడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా ప్రధానంగా ఏంటంటే మా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాను దృష్టిలో పెట్టుకొని నేనన్న 4, 5, 6 నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని రెగ్యులరైజ్ మొదటి విడతలో అంటే ప్రజల పక్షాన ప్రజలందరూ రోడ్డు మీదకి రాలేదు కాబట్టి వాళ్ళ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నేను రేపు 8వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు